హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీతో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి బయోగ్రఫీ షేర్ చేసుకుంటున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. అందరికీ ఆయన బాలుగానే పరిచయం. అలాగే ఆయన జన్మస్థలం నెల్లూరుకి సమీపంలోని కోనేటమ్మపేటలో బాలు జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ఐదుగురు సోదరీమణులు. బాలు తండ్రి ఎస్పి సాంబమూర్తి హరికథలు చెబుతుండేవారు. బాలు సోదరి ఎస్పి శైలజ కూడా గాయని. ఆమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు కూడా. అలాగే నటుడు శుభలేఖ సుధాకర్ను ఆమె పెళ్లి చేసుకున్నారు. బాలు సావిత్రిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు ఎస్పి చరణ్, కుమార్తె పల్లవి ఉన్నారు. చరణ్ కూడా గాయకుడే. ఆయన సినిమా నిర్మాతగా మారారు కొడుకు. బాల్యం నుంచే బాలుకి సంగీతంపై ఇష్టం ఏర్పడింది. హార్మోనియం, పిల్లన గ్రోవి లాంటివి వాయించేవారు. తండ్రి వాయిస్తున్నప్పుడు చూసి తను నేర్చుకున్నారు. బాలుని ఇంజనీరింగ్ చేయాలని ఆయన తండ్రి కలగన్నారు. అనంతపురం జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించారు. అయితే టైఫాయిడ్ జ్వరంతో ఆయన మధ్యలోనే ఆపేశారు. తర్వాత చెన్నైలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరారు. అయితే సంగీతాన్ని మాత్రం బాలు వదిలిపెట్టలేదు. కాలేజీ వార్షికోత్సవాల్లో ఆయన పాటలు పాడేవారు. కొంతమంది స్నేహితులు మద్రాసుకు వెళ్ళి సినిమాల్లో పాడాలని ఆయనకు సూచించారు. 1964 మద్రాస్ తెలుగు కల్చరల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన పోటీల్లో బాలు ప్రథమ బహుమతి గెలుచుకున్నారు. ఇది ఆయన జీవితంలో టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. దీని తర్వాత సంగీతం దర్శకుడు ఎస్పి కోదండపాణి ఆయనకు అవకాశం ఇచ్చారు. తర్వాత తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నుంచి ఆయనకు ఆఫర్లు వచ్చాయి. సినిమాల్లో పాటలు పాడే ముందు బాలు మ్యూజిక్ బ్యాండ్కు లీడర్గా ఉండేవారు. ఆ బ్యాండ్లో ఒక ప్రముఖ దర్శకుడు కూడా పనిచేసేవారు. అలాగే ఆయన సోదరులు కూడా ఆ ట్రూప్లో ఆయనతో పాటు పనిచేసేవారు. ఆయన మర్యాద రామన్న సినిమాతో గాయకుడిగా బాలు పరిచయమయ్యారు. ఈ సినిమా 1966 డిసెంబర్ 15 విడుదలైంది. అప్పటి నుంచి వివిధ భాషల్లో 40,000 పైగా పాటలు పాడారు. ఆయన మొదటి పాటను పూర్తిగా అర్థం చేసుకుని హావభావాలను పలికిస్తూ పాడేవారు. ఇదే ఆయనకు చిన్న వయసులోనే గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఒకసారి అయితే రికార్డింగ్ థియేటర్లో 12 గంటల్లో ఆయన 17 పాటలు పాడారు. సంస్కృతంలో బాలు వర్ణాలు చక్కగా పలుకుతారని పేరుంది. ఒకప్పుడు చిరంజీవి, రజనీకాంత్ సినిమాల్లో తొలిపాట బాలునే పాడేవారు. కమల్ హాసన్కు బాలు స్వరమే చక్కగా సరిపోతుందని అందరూ అంటుంటేవారు. కొన్నిసార్లు అయితే కమల్ హాసన్ లేదా బాలునో మాట్లాడేది ప్రజలు గుర్తుపట్టలేకపోయేవారు. 30 ఏళ్లకు పైగా తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో బాలు ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. అదే సమయంలో మలయాళంలో కూడా ఆయన కొన్ని పాటలు పాడారు. బుల్లితెరపైన బాలు మెరుపులు మెరిపించారు. ఈటీవీ షోలో పాడుతా తీయగా, మా టీవీలో పాడాలని ఉంది షోలకు ఆయన జడ్జిగా వ్యవహరించారు. మరోవైపు కన్నడ టీవీ షోలో కూడా ఆయన జడ్జిగా వ్యవహరించారు. తమిళంలో ఎన్నో పాటలు పాడుంగల్ షోలను ఆయన నడిపించారు. రజనీకాంత్, కమల్ హాసన్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, గిరీష్, కన్నడ జమిని, గణేష్, కార్తీక్, రఘువరన్ వంటి నటులకు బాలు డబ్బింగ్ కూడా చెప్పారు. తమిళం నుంచి డబ్ అయ్యే కమల్ హాసన్ సినిమాలకు ఎక్కువగా డబ్బింగ్ చెప్పేది బాలునే. 6 నేషనల్ అవార్డులు, 25 నంది పురస్కారాలు. 40 ఏళ్లలో బాలు 40,000 పాటలు పాడారు. వీటిలో సినిమా పాటలతో పాటు భక్తి గీతాలు కూడా ఎన్నో పాడారు. దీంతో గిన్నీస్ రికార్డులో ఆయనకు చోటు తగ్గింది. 1981 ఫిబ్రవరి 8 కన్నడ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ కోసం 9 నుంచి రాత్రి 9 వరకు 21 కన్నడ పాటలు పాడినట్టు రికార్డులో నెలకొల్పారు. ప్లేబ్యాక్ సింగర్గా ఆయనకు 6 నేషనల్ ఫిల్మ్ అవార్డులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 నంది అవార్డులు అందుకున్నారు. 2001 కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. 2011 ఆయనకు పద్మవిభూషణ్ కూడా దక్కింది. తమిళంలో ఒకే రోజు 19 పాటలు, హిందీలో ఒకే రోజు 16 పాటలు బాలునే పాడారు.
మధురమైన గాత్రం, సంగీతంపై విశేషమైన పట్టున్న గాయకుడిగా బాలు ఎంతో పేరు తెచ్చుకున్నారు. తెరపై కనిపించే నటులకి నటులే పాడుతున్నారా అనిపించేలా ఏ నటుడికి తగ్గట్లుగా ఆ నటుడికి గాత్రం మార్చి పాడడం బాలుకే సాధ్యమని చెప్పవచ్చు. దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్లో తన గాత్ర మాధుర్యంతో కోట్లాది ప్రజలను మైమరిపించారు బాలసుబ్రహ్మణ్యం. పాటలు పాడటంతో పాటు కొన్ని సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం కూడా వహించారు. కొన్ని సినిమాల్లో నటించారు కూడా, నిర్మాతగా వ్యవహరించారు. కొద్ది కాలం కిందట విడుదలైన మిథునం ఆయనకు నటుడుగా మంచి గుర్తింపు తెచ్చిందని మనందరికీ తెలిసిందే. అలాగే ఓ పాపాలాలి అనే చిత్రంలో ఆయన నటనని ఎంతో మైమరిపించారు. వేలు పైగా పాటలు పాడడం ఒక బాలుకి మాత్రమే సాధ్యమని చెప్పవచ్చు. సో ఇదైతే బాలు గారి జీవిత చరిత్ర అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద నోటిఫికేషన్ సింబల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్.